తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో రజికల సమస్యల మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజిక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మరియు రజిక నేతలు పర్యటించి అధికారులను కలిసి గోపాలపురం మండలం విస్తరణ అధికారి కె సురేష్ ను కలిశారు. అనంతరం దేవరపల్లి హుకుంపేట చెరుకుమెల్లి లక్ష్మీపురం కురుకూరు తదితర గ్రామాల రజికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుడ్డుగూడెం గ్రామంలో పంచాయతీ ఆఫీస్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా హుకుంపేట గ్రామంలో రజికులకు ఒక ఎకరం వీర్రాజు చెరువుని 1973లో కేటాయించారని 1979లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని తరతరాలుగా వృత్తి చేసుకుంటున్న చెరువు రజికులకే ఉండేటట్లు చేయాలని కట్లయ్య ఈఓఆర్డీకి తెలిపారు. ఈఓఆర్డీ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రజికులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాస్, కె సుబ్బయ్య, ఎస్ దుర్గారావు, బి నాగేశ్వరరావు, కె వెంకట్రావు, కె శ్రీను, ఏ శ్రీను, ఎల్ నాగేశ్వరరావు, లక్ష్మీ ప్రసన్న, మూర్తి కృష్ణ, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. దేశాల ప్రకారంగా కేటాయించే విధంగా చేయాలని ఈవార్డి గౌరవనీయులు శ్రీ సురేష్ గారిని కలవడానికి రావడం జరిగింది. అయితే వారి క్యాంపులో భాగంగా ఈరోజు గుడ్డుగూడు రావడం జరిగింది. ఈ గుడ్డుగూడు వచ్చి వారిని కలిసి వీ హ్యావ్ గివెన్ ద రిప్రజెంటేషన్ యాజ్ పర్ ద ఆర్డర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో ఆర్డర్ ప్రకారంగా రజిత గుడ్డుగూడు చెరువులను తప్పనిసరిగా సర్వే చేయించడమే కాకుండా జీవో ప్రకారంగా అప్సర్ ప్రైస్ డివిజనల్ పంచాయతీ అధికారి వారి నుండి లీజు అప్సర్ ప్రైస్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చే విధంగా చేయాలని కోరటానికి కూడా జరిగింది. అయితే ఈ చెరువు విషయంలో ఒక్కంపేట వేర్రా చెరువు విషయంలో కూడా 2 or 3 డేస్లో నేను తప్పనిసరిగా వెళతాను. వెళ్ళి ఆ యొక్క విషయమన్న ఆలోచించి ప్రభుత్వ ఆదేశాలు ఎలా ఉన్నాయి, వీరు ఆదేశాలు ఎలా ఉన్నాయో చూసి ఆదేశాల ప్రకారంగా వీళ్ళు తప్పనిసరిగా చేస్తాను వారు ఎష్యూరెన్స్ ఇచ్చారు. వారి ప్రకారంగా 50 కుటుంబాలు ఉండే ఈ ఒక్కంపేట ప్రజలకు తప్పనిసరిగా సహకారం చేస్తారని నేను కోరుకున్నాను. అదేవిధంగా ఈ గుడ్డుగూడు అనే విలేజ్ కూడా చెరువు ఇవ్వాలనే విషయం కూడా మేము చెప్పడం జరిగింది. లాస్ట్ నేను 2 or 3 టైమ్స్ గుడ్డుగూడు రావడం జరిగింది. అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ద ట్యాంక్ ఇచ్చేసాం, నీరు కూడా కట్టించుకున్నాం అన్నారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఇదేవిధంగా యువార్డీలు కూడా అనేక చోట్ల అవగాహన మా రజకుల సబ్జెక్టులో అవగాహన కలిగి ఉండి రజకులకు న్యాయం చేయాలని కోరుకున్నాను. ఈ విషయంలో నేను ఈస్ట్ గోదావరి డిఎల్పిఓ గారితో, అదేవిధంగా డిపిఓ గారితో, అదేవిధంగా వెళ్ళిపోయిన డిఎల్పిఓ శర్మ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను వెస్ట్గో ఏలూరు జిల్లా మల్లికార్జున గారికి కూడా మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని తప్పనిసరిగా జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ రజికలకు ఇబ్బంది లేకుండా చేస్తారని ఈ రోజున నేను గుడ్డిగూడెం పంచాయతీ ఆఫీస్ దగ్గర మాట్లాడడం జరిగింది.